హలో, నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి చాలా పెద్ద చర్చ, చాలా ఆందోళన పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళలో ఉంది. అందుకే కంటిన్యూస్గా చాలా వీడియోస్ పెన్షన్లకు సంబంధించిన ఇష్యూ పైన చేస్తూ వస్తున్నా. ఏం జరుగుతుంది, ఏంటి, పెన్షన్లు ఎలా తీసుకోవడం, ఎలా ఫర్దర్గానే వాలంటీర్లు ఉంటారా లేదా, ఎప్పుడు ఇలాగే వెళ్ళి క్యూరియో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా, ఇట్లాంటి రకరకాల సందిగ్ధ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. 60 లక్షల మందికి సంబంధించిన ఆందోళన కాబట్టి దానిపైన ఉన్న అనేక అనుమానాలని, అపోహల్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత, దానికి సంబంధించిన సమాచారాన్ని వాళ్ళకి అందించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి చేస్తున్న వీడియోస్గా వీటిని చూడండి. అయితే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల చేత జరగకపోవడం వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు చర్చ రాజకీయంగా. దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రభుత్వంలో డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వైసీపీ డెసిషన్ తీసుకునేలా చేసింది అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ మాత్రమే కాదు, నేరుగా తెలుగుదేశం పార్టీ ఇటువంటి ఒక ఆడియో మెసేజ్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ పంపిస్తుంది ఐవీఆర్ఎస్ రూపంలో. ఈ వైసీపీ కావాలనే డబ్బులు లేక, మీకు డబ్బు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేక వైసీపీ ఇటువంటి నాటకాలు ఆడుతుంది అనే ఒక ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తోంది. నిజంగా 700 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వడానికి సంబంధించి వైసీపీ దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంటుందా అంటే, ఇప్పటివరకు అటువంటి పరిస్థితి పెన్షన్ల విషయంలో వైసీపీ ఎప్పుడు ఫేస్ చేయలా. పెన్షన్లకు సంబంధించి గ్రీన్ ఛానల్ ద్వారా దాన్ని కంటిన్యూస్గా ఎప్పుడు ఏ సందర్భంలో, ఈవెన్ కరోనా సందర్భంలో కూడా ఆగకుండా పెన్షన్లు ఇస్తూ వస్తుంది, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే. అయితే ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్ వెనక, ఈ మొత్తం ఈ సందిగ్ధం వెనక, ఈ మొత్తం వాలంటీర్లను ఒక విలన్గా చూపించడం వెనక ఉన్న ఒకే ఒక పర్సన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించిన అంశంలో ఆయన గతంలో ఎన్నికల కమిషనర్గా పనిచేశారు, అప్పటి నుంచి ప్రభుత్వంతో గొడవ పెట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి ఆయనకు మధ్య గొడవ, వారు కోర్టులు కేసులు చాలా నడిచాయి. ఆ కోర్టు కేసుల ద్వారా ఎట్టకేలకు ప్రభుత్వంపై తన పంతం నెగ్గించుకుని ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించారు. ఆయన లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహిస్తున్న సందర్భంగా ఏం చెప్పారు, ఎలక్షన్ నిర్వహించడానికి సంబంధించి, ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలనే దానికి సంబంధించి ప్రభుత్వం చెప్పిన టైంలో పెట్టకుండా రకరకాల గొడవలు జరిగి అల్టిమేట్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏమనుకున్నారో దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టారు. పెట్టినప్పుడు ఏం జరిగింది, ఎన్నికల నిర్వహణ అయిపోయిన తర్వాత ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంలో ఆ ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. ఎందుకు, అప్పటివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావాలి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావాలి 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 అని చెప్పి ఆయన రావడం కోసం, ఆయన కోసం కోర్టుకు వెళ్ళి కేసులు వేసి ఫైట్ చేసిన తెలుగుదేశం పార్టీ, ఆయన వచ్చిన తర్వాత ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత ఎన్నికలకు ఇంకొక కొద్ది రోజులు సమయం ఉన్నప్పుడు మేము బహిష్కరిస్తున్నామని చెప్పింది. విషయం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అనే విషయం వాళ్ళకి అర్థమైపోయి బహిష్కరణ అనే ఒక స్లోగన్ తీసుకొచ్చారు. అది అందరికీ అర్థమైన మాట, ఎన్నికల బహిష్కరిస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తే ఎన్నికలు పూర్తయిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అద్భుతంగా ఎన్నికలు నిర్వహించారు, చాలా బ్రహ్మాండంగా ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించామని చెప్పారు. తీరా రిజల్ట్ చూస్తే మనం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో గెలిచింది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇవన్నీ పక్కన పెడితే సర్పంచ్లో మేమే ఎక్కువ గెలిచామని ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ చేసింది. ఎన్నికల్లో బహిష్కరించిన పార్టీ ఎక్కువ స్థానాలు ఎట్లా గెలిచిందంటే ఇంకా అది వేరే కథ. సరే, అదంతా పక్కన పెడితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించిన ప్రస్తావన ఉన్న ఎన్నికల స్థానిక ఎన్నికల సందర్భంగా ఆయన ఏం చేశారనేది ఒకసారి గుర్తు చేయడం నా ఉద్దేశం. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని ఇంత కాంప్లికేట్ అవ్వడానికి ఈరోజు 1 తారీఖు 2 తారీఖు 62 లక్షల మంది పెన్షన్దారులు ఇంటి దగ్గర పెన్షన్ తీసుకునే అవకాశం లేకుండా పోవడానికి మొదటి వ్యక్తి కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయన వాలంటీర్ని రాజ్యాంగ వ్యతిరేక శక్తి అని చెప్తూ లీగల్గా ఫైట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తూ వచ్చారు. సో ఆయన చేసిన దాని మీదటే ఎలక్షన్ కమిషన్ ఈరోజు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచుతుంది, వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయొద్దు 2 నెలల పాటు అని చెప్పింది. చెప్పినప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ ఒకటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈ పని టీడీపీ చేయించింది అని ఆరోపణ తెలుగుదేశం పార్టీ చేస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. తెలుగుదేశం ఏం చేస్తోంది, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే పేరు ఎక్కడ ప్రస్తావించకుండా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తావన తేకుండా వైసీపీ పైన టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. ఈ సందర్భంలో ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కడున్నారు, ఎందుకు స్పందించట్లేదు, సిటిజన్ ఫర్ డెమోక్రసీ కోసం మీరు ఫైట్ చేస్తున్న క్రమంలో 62 లక్షల మంది సిటిజన్స్ ఆందోళనని అడ్రస్ చేయకుండా ఏమైపోయారు, ఎందుకు మీరు పిటిషన్లు వేశారు, ఏ ప్రజాస్వామ్య ప్రయోజనాలు ఆశించి పిటిషన్లు వేశారు మీరు, ఎక్కడ ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని పిటిషన్లు వేశారు, పిటిషన్లు వేసి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ పెన్షన్ పంపిణీ వాలంటీర్లు చేయకుండా అడ్డుకొని మీరే సాధించారు, ఈ డెసిషన్ వచ్చిన తర్వాత హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన చేశారు, ఆ తర్వాత కనపడకుండా పోయారు ఎందుకు, మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం కదా ఇది, మీరు పోరాడి కొట్లాడి సాధించిన విషయం కదా ఇది, ఇంతగా మీరు పోరాడి కొట్లాడి సాధించిన ఈ విజయాన్ని
సెలబ్రేట్ చేసుకోకుండా ఎక్కడ దాక్కున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు? బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పండి. రాజకీయ పార్టీలు ఎందుకు కొట్టుకోవాలి? మీరు వచ్చి చెప్పండి, మీరు ఎందుకు పిటిషన్ వేశారో, పిటిషన్ వేసి ఏం సాధించారో? 62 లక్షల మంది ఇబ్బందులు పడితే పడ్డారు, దానికంటే ఎక్కువ ప్రయోజనం ఈ రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి ఎలా జరుగుతుందో చెప్పండి. చెప్పకుండా ముసుగేసుకొని దాక్కోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? బయటకు వచ్చి ఒక ప్రకటన, బయటకు వచ్చి మీడియాని ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు? పోనీ తెలుగుదేశం పార్టీని రెస్క్యూ చేయండి కనీసం. వచ్చి తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది మీ చర్య వల్ల. దీనికి అబ్బాయి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, నేనే పిటిషన్ వేశాను ప్రజాస్వామ్యం కోసం, తెలుగుదేశం పార్టీని తప్పు పట్టకండి అని బయటకు వచ్చి మాట్లాడి తెలుగుదేశం పార్టీని కాపాడండి సార్. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఎక్కడ దాక్కున్నారు? లేదు, అధికార పార్టీ నాపైన అనవసరంగా అలిగేషన్ వేస్తోంది, కేవలం నేను చేసిన పిటిషన్ వల్ల ఇది రద్దు కాలేదు, అధికార పార్టీయే ఇన్ఫ్లుయెన్స్ చేసి డబ్బులు లేక కావాలని చేస్తుంది అనే టీడీపీ వాదన కరెక్ట్ అయితే అదే చెప్పండి. మీరు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలనుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 లక్షల మంది, 6 మిలియన్స్ పైగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, వాళ్ళందరూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నా, భారత పౌరసత్వం ఉన్నా ప్రజలే కదా, మీలాంటి వాళ్ళే కదా, సీనియర్ సిటిజన్స్ కదా మీలాగే, 60 ఏళ్ళు పైపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, మాటలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, కళ్ళు కనపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్పండి. మీరు కాపాడిన ప్రజాస్వామ్యం భవిష్యత్తులో ఏ రకంగా వాళ్ళ జీవితాలను మారుస్తుందో చెప్పండి. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయొద్దని మాత్రమే కాదు మీరు చెప్పింది. మీరు చెప్పింది ఏంటంటే అసలు వాలంటీర్ల వ్యవస్థ వద్దని చెప్పారు. సో మీకు ఎక్కువ బాధ్యత ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడానికి సంబంధించి ఎందుకు ఉంటుందంటే, మీరు ఈ రెండు నెలలు కాదు జీవితాంతం, లైఫ్ టైం వాలంటీర్లు ఉండరు, ఇంకా వాలంటీర్లు ఉండకూడదు, వాలంటీర్లు ఉంటే ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని మీరు భావిస్తున్నారు కదా. మీతో పాటు కొంతమంది మేధావులను పెట్టుకొని మాట్లాడిస్తున్నారు కదా. అందరూ బయటకు వచ్చి మాట్లాడండి. వాలంటీర్లు ప్రజాస్వామ్యానికి చేస్తున్న ద్రోహం ఏంటో చెప్పండి. చెప్పి 62 లక్షల మందిని కన్విన్స్ చేయండి. వాళ్ళ కష్టాలు తీరడానికి వేరే మార్గం ఏంటో చూడండి. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో అగ్గిరా చేసి ముసుగేసుకొని ఎక్కడ కూర్చుంటారంటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. యాజ్ ఫర్ యూ, అది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కాదు. యాజ్ ఫర్ యూ, అది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటం. యాజ్ ఫర్ మీ, ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు, ప్రజల కోసం పిటిషన్లు వేస్తున్నప్పుడు, ప్రజల కోసం అంత తపన పడుతున్న మీ హృదయాలు, బయటకు వచ్చి మీ హృదయాల్లో ఏముందో ప్రజలకు చెప్పండి సార్. రండి, ఎక్కడ దాక్కున్నారు? బయటకు వచ్చి మీ వర్షన్ ఏంటో చెప్పండి. చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఈ పెన్షన్లకు సంబంధించి జరుగుతున్న సందిగ్ధతకు ఒక క్లారిటీ ఇవ్వండి. భవిష్యత్తులో కూడా మీకు వాలంటీర్లు వద్దు అని మొత్తం అందరికీ చెప్పి కన్విన్స్ చేయండి. ఎన్నికల సమయంలో వాళ్ళందరినీ చైతన్యం చేయండి. ఎన్నికల సమయంలో మన ప్రజాస్వామ్యం కోసం ఇటువంటివన్నీ చిన్న చిన్న ఆలోచించకూడదు. చాలా గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి. మీకోసం కష్టపడి నేను వాలంటీర్లు మీకు ఇంటికి రాకుండా చేశాను, మీకోసం నేను కష్టపడుతున్నాను, రేపొద్దున వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేస్తాను, ఇవన్నీ చెప్పండి. వచ్చి బయటకు రండి. మీరు బయటకు వచ్చి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, 62 లక్షల కుటుంబాలకు చాలా 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 అవసరం.